రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అండ్ వైసీపీ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా సెంట్రల్ సంబంధించి తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుని రాజకీయాలు ముందుకు సాగుతున్న మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గొడ్డ అమ్మగారు మనతో ఉన్నారు. వారి మాట్లాడాలని తెలుసుకుని ప్రయత్నించారు. నమస్తే సార్. సార్, చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలా ఉండిపోతున్నాయి? ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మీకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నారు, గతంలో కూడా ఎన్నికలు ఏర్పరిచేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా గెలుపు ఎలా ఉండిపోతుందని ఏమంటారు? ప్రస్తుతం వైసీపీ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత, గతంలో 2014-2019 తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇన్నీ కూడా ప్రజల్ని ఆలోచనలో పడేసినాయి. 2019-2024 వరకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అన్ని రకాలుగా రాష్ట్రాన్ని నాశనం చేసేట్టు పేదల జీవితాలు తలకిందలైపోయిన పరిస్థితి. మళ్ళా రామరాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటారు. రామరాజ్యం అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే యువత ఆస్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు, మళ్ళీ మాకు అవకాశం దొరుకుతాయని. ఇవాళ ఏపీపీఎస్సీలో కూడా కుంభకోణాలు చేసి డిఎస్పీ పోస్టులు నమ్ముకున్నారు, సబ్ కలెక్టర్ పోస్టులు నమ్ముకున్నారు. అంత రాష్ట్రంలో అన్ని విధాల అవినీతి మయమైపోయి అవినీతి కుంభకోడుతూ ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంటారు. అందుకనే రేపు తెలుగుదేశం, జనసేన కూటమి దాదాపు 160 సీట్ల పైన ఈ రాష్ట్రంలో గెలవబోతోంది, 22 ఎంపీ సీట్ల పైన గెలవబోతుంది. ప్రచారంలో విశేషంగా ఆటలు వస్తుంది. జెట్ స్పీడ్ తో మీరు ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ వల్లంపల్లి మీ పైన అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇక్కడ బండ ఉమ్మడి ఓడిస్తారు. ఎన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్ లో కొత్తలు రాయాలని ఎంతో మంది వస్తూ ఉంటారు. వీళ్ళందరినీ క్యాంప్ డిపీసీలుగా చూస్తారన్న ప్రజలు, ఈ నియోజకవర్గం స్వరూపం తెలియదు, ఈ నియోజకవర్గ ప్రజలు అతనికి తెలియదు, ఈ నియోజకవర్గ భౌగోళిక సమస్యల మీద అవగాహన లేనటువంటి వ్యక్తి, మేమేసిన రోడ్ల మీద మేమేసినటువంటి అభివృద్ధి మీద తిరుగుతూ అభివృద్ధికి ఏమి జరగలేదని చెప్తా ఉన్నాడు. ఏదేమైనా ప్రజలు ఏంటి సెంట్రల్ నియోజకవర్గంలో బోండావమ్మా అడ్డా అనేది రేపు రాబోయే ఎన్నికల్లో మే 13 ప్రజలు ఓటు రూపంలో చూపిస్తారు. ఇలాంటి కోతలు కోసే వాళ్ళని ప్రజలు ఆదరించరు. సెంట్రల్ నియోజకవర్గం చాలా సాఫ్ట్ గా ఉండే నియోజకవర్గం. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి 10 రౌడీ షెడ్యూల్ వేసుకొని అల్లకోలాలు చేయాలని వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి సీను ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది ఆటలు సాగు. ఖచ్చితంగా ప్రజలు బోండావమ్మ గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేశాడో ప్రతి అంశం వాళ్ళకి తెలుసు. కాబట్టి నా గెలుపు ఎటువంటి పరిస్థితుల్లో నల్లేరు మీద నడకలాంటిది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. లోకేష్ బాలకృష్ణ అటువంటి బలమైన నాయకులు, ఖచ్చితంగా మీకంటే ఒక స్థానం ఉండబోతుందా? రేపు పార్టీ మీ పార్టీ కలుగుతుందా? అంటే అన్ని కూడా రేపు అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా సీనియర్లకి తగిన గౌరవం ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మేము కోర్ కమిటీలో ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా మా 5 సంవత్సరాల అనుభవం, పనిచేసినటువంటి అనుభవం, ప్రతిపక్షంగా 5 సంవత్సరాల నుంచి నిరంతరం విశ్రమించకుండా పార్టీ కోసం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎక్కడ గెలవంటే అక్కడికి వెళ్ళి ఏ కార్యక్రమం చేపట్టమంటే ఆ కార్యక్రమం దిగ్విజయంగా చేపట్టడం మాకు ఖచ్చితంగా అన్ని రకాలుగా గుర్తింపు ప్రాధాన్యత ఉంటుంది. మా పార్టీలో మాకు తప్ప ఇంకెవరికి ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలోని సమస్యలు సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.